ప్రత్యక్ష గుడారం దేవుడు నిర్ణయించింది. దేవుడు ఆయన బిడ్డల మధ్య నివసిస్తానికి పాత నిబంధనలో క్రీస్తు లోకంలో అడుగు పెడతానికి, అంటే మానవుడిగా అడుగు పెడతానికి ముందుగా పాత నిబంధనలో ఆయన నిర్ణయించి క్రీస్తు లోకంలోకి అడుగు పెట్టదలిచి, అంటే దేవుడు తానే మన మధ్య నివసిస్తానికని ఆశపడి, ఈ భూమిలో ఉండాలని ఆశపడి, ఆశించిన కార్యాన్ని నెరవేరుస్తానికి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరచమన్నాడండి. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరచమన్నదప్పుడు కొన్ని వారాల నుంచి ఇదే విన్నాం, ఏంటంటే ఆయన ఎలాగ నిర్ణయించాలో, ఎలాగ నిర్మాణించాలో, ఎలాగ దాన్ని కట్టాలో ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. అది ఏ రీతిగా కట్టబడాలి, ఏ రీతిగా ఆ స్థలం ఉండాలి, ఏ రీతిగా ఆవరణ ఉండాలి, ఎక్కడ ఉండాలి, దేంతో చేయబడాలి, ఏంటి దాంట్లో ప్రాముఖ్యమైనది, ఏంటి దాంట్లో విలువైనది, ఎవరు దాంట్లోకి అడుగు పెట్టాలి, సమస్తం దేవుడు అన్నీ ముందుగానే తెలియజేశాడు. ఈరోజు ప్రత్యక్ష గుడారం మనకి ఒక బిల్డింగ్ లాగా లేకపోతే ఒక గుడారంలాగా మన మధ్య లేదు, కానీ ఈరోజు ఆత్మస్వరూపి మనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు మన దేహంలో నివసిస్తున్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఈ ప్రత్యక్ష గుడారం సాదృశ్యం ఈరోజు మన దేహాలు. ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తాం క్రీస్తు రక్తం కడగబడటానికి ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యం ఏంటంటే, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తున్నాడు, మనం చేయవలసింది మనం చేయాలి. ఇది ఇంకా రీఫేస్ చేసి చెప్పాలంటే పాత నిబంధనలు ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడండి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి దేవుడు అన్నాడు, నేను నిన్ను పోషిస్తా, నేను నిన్ను సంరక్షిస్తా, నేను నిన్ను కాపాడుతా, నిన్ను అన్ని విషయంలో జాగ్రత్తగా చూసుకుంటాను, నీవు చేయవలసింది ఏంటంటే ఈ 10 ఆజ్ఞలను పాటించాలి. ఇశ్రాయేలీయులు ఏమన్నారు తెలుసా? డెఫినెట్లీ నువ్వు మమ్మల్ని చూసుకో, పోషించుకో, నడిపించుకో, అన్ని నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, మేము చేయవలసింది మేము చేస్తాం దేవా, ఈ 10 ఆజ్ఞలు కదా మేము చేస్తాం, ఈ 10 ఆజ్ఞలు పాటించిన ఎడలా ఆ దోషం మా పైకి మా సంతానం పైకి రానే, మా మీదకి రానే అని వాళ్ళు ఆహ్వానించారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పారు, దేవా కానీనే అని, మేము చేస్తాము, మేము నీతిమంతులుగా జీవించి చూపిస్తాము. మానవుడి జీవితం ఈరోజు కూడా అంతేనండి. మనం ఎప్పుడు అనుకుంటాం ఏంటంటే మనంతటి మనం నీతిమంతులుగా జీవించగలము, మనంతటి మనంగా మంచి కార్యాలు చేయగలము, మనంతటి మంచిగా జీవించగలము అని మనుషుడు తలంపు. నేను అనుకుంటే ఏమైనా చేస్తాను అని చాలామంది అంటారు. అలాంటి వారు ఇక్కడ ఉన్నారా? నేను అనుకుంటే ఏమైనా చేస్తాను తెలుసా అంటారు, కానీ చేసేది ఏముండదు. ఎప్పుడు అదే కదా, చెప్పేవాడు చెయ్యడు, చేసేవాడు చెప్పడు. మనం చూస్తామండి, దేవుడు ఆజ్ఞలు ఇచ్చి ఇది మీరు చేయాలి, ఇది నేను చేస్తాను అన్నప్పుడు మనుషుడు సరేనంటే మనుషుడు చేయలేకపోయాడు, మనుషుడు జీవించలేకపోయాడు, 10 ఆజ్ఞలు కరెక్ట్గా వెంబడించలేకపోయాడు. అందుకనే క్రీస్తు వచ్చి చేసిన కార్యం ఈ లోకంలో ఏంటంటే రక్షణ కార్యం, రక్షణ కార్యం. రక్షణ కార్యం చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఒకటే అన్నాడు దేవుడు, 10 ఆజ్ఞలు కూడా నేనే పాటిస్తా, అంటే నాలో పరిపూర్ణం చేస్తా, ఈ 10 ఆజ్ఞల్లో కూడా నాలోనే ఉంటుంది, నీవు చేయవలసింది ఏంటంటే నన్ను నమ్ము చాలు, నన్ను నమ్మి నన్ను వెంబడించి చాలు, నువ్వు ఎప్పుడైతే నాలో ఒక అడుగు పెడతావో నువ్వు 10 ఆజ్ఞలు జీవించినట్టే. అందుకని నేను చెప్తాను, దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధియు, అంటే ఇక 10 ఆజ్ఞలు లెక్క రాదు, కానీ 10 ఆజ్ఞలు ఎవరిలో కంప్లీట్ అవుతుంది? క్రీస్తులో. మనం చూస్తున్నాం ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో కొన్ని వారాలుగా ప్రత్యక్ష గుడారం ఇస్రాయేలీలు మధ్యలో నిర్ణయించబడింది. ఇస్రాయేలీలు అందరూ చుట్టూ నివసిస్తే వాళ్ళ క్యాంప్స్ వారి చుట్టూ ఉంటే ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ ద సెంటర్ స్పాట్. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉండి చుట్టూ మానవులు నివసిస్తారు. దానికి సాదృశ్యం ఏంటంటే దేవుడు అంటున్నాడు, నేను మీ జీవితంలో మధ్యలో ఉండాలి, ఐ ఎమ్ ద సెంటర్ స్పాట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ముఖ్య స్థానం నేను, నీ ముఖ్యంలో ఏదైనా ప్రాముఖ్యమైనది నేనే, ప్రాముఖ్యమైన వ్యక్తిని నేనే, ప్రాముఖ్యమైన పని నాదే, ప్రాముఖ్యమైన జీవితం నా కొరకే. ఎంతమంది నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, మీ ప్రాముఖ్యత కలిగి క్రీస్తు కొరకు ప్రాముఖ్యత కలిగి జీవిస్తున్నామండి. ప్రత్యక్ష గుడారంలో ప్రతి ఒక్కటి సాదృశ్యం, మనం ఎలాగ జీవించాలి, క్రీస్తు మన కొరకు ఏం చేశాడు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ప్రత్యక్ష గుడారంలో మొదటగా మనం చూస్తాం చుట్టూ తెర ఉంటుంది,
చుట్టూ తెల్లని తెర, ఆ తెరకు సాదృశ్యం వచ్చి క్రీస్తు శరీరానికి సాదృశ్యం. ఎవరైనా తండ్రి దగ్గరకు రావాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే. అది నేను ఇంకో రీతిగా బోధిస్తున్నాను ఏంటంటే, కొన్ని వారాల నుంచి ఎవరినైనా క్రీస్తు తండ్రి దగ్గరకు రావాలంటే క్రీస్తు దూరంగా అనేటప్పుడు, అందుకని క్రీస్తు మన నిమిత్తమై గాయపరచబడ్డాడు. ఆయన గాయపరచబడింది మనకి కేవలం మనకు స్వస్థత కలుగుతానికి మాత్రమే కాదు, కానీ ఆయన దేహం చెంపబడినప్పుడు మనం ఆయనలో ప్రవేశిస్తానికి అవకాశం కలుగుతుందని. కానీ ఆ తెర చుట్టూలో ఒకే ఒక దారి ఉంటుంది. దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ మళ్ళీ బైబిల్ సాదృశ్యంలో ఏంటంటే, యేసు ప్రభు చెప్పింది, నేనే మార్గం జీవం సత్యమే ఉన్నాను, నేను ఒక్కనే మార్గం, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి ఎదుట రాలేరు. సో ఎవరైనా కూడా నా సన్నిధిలోకి రావాలంటే నా ద్వారంగా మాత్రమే రావాలి, దేవుని ద్వారంగా మాత్రమే దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టాలి. మనం ఇంకొన్ని చూస్తాం, ఆ తెరకి ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్న తెరకి మూడు రంగులు ఉంటుంది. గుర్తున్నవారు చెప్పండి ఏమేమి రంగులు. రెడ్, యేసు రక్తానికి సాదృశ్యం. పర్పుల్, ఆయన రాజరికం రాయల్టీ. బ్లూ, ఆయన కృపకి సాదృశ్యం. ఈ మూడు రంగులు తెర ముందుగా ఉంటుందండి. ఆ తెరలోంచి లోపలికి అడుగు పెట్టిన వెంటనే మనం చూస్తాం మొదటిగా బలిపీఠం, బలిపీఠం బలిచ్చే స్థలం. అక్కడ ఎడ్లు గొడ్లు ఇంకా వేరే వేరే జంతువులు అక్కడ బలియోబడుతున్నాయి, రక్తం చిందించబడుతున్నాయి, కానీ పాప క్షమాపణ కలగదు. అన్ని మతాలు అదే బోధిస్తాయి. అన్ని మతాలు బోధిస్తే ఏంటంటే, రక్తం చిందించబడుతున్నాయి, పాప క్షమాపణ కలగదు, కాబట్టి నువ్వు పాపం చేస్తే నువ్వు చావాలి, నువ్వు రక్తాన్ని చిందించాలి అంటారు. కానీ క్రీస్తు మాత్రమే నీ పాపముకై నేను రక్తాన్ని చిందించాను, నీ పాపముకై దేవుడైన నేను మరణించాను, కాబట్టి నీ పాపం విమోచించబడింది, నీవు విమోచించబడ్డావు, నీ పాపానికి క్రయధనం చెల్లించబడింది. దేవుడు మాత్రమే, యేసు మాత్రమే అది మనకు బోధిస్తున్నాడండి, తెలియజేస్తున్నాడు. అందుకని యేసు మాత్రమే మనకి జీవమే ఉన్నాడు, యేసులో మాత్రమే మనకి జీవం కలుగుతుంది. మనం చూస్తాం మొదటిగా బలిపీఠం చూస్తాం, అక్కడ అగ్ని కాల్తా ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో రెండు చోట్ల, ముఖ్యంగా అగ్ని మూడు చోట్ల అగ్ని ఎప్పుడు ఉంటుందండి. ఒకటి ఆల్టర్ బయట, బయట చూసి అడుగు పెట్టిన వెంటనే ఆ అగ్ని కాల్తా ఉంటుంది. అనుకుని చూడండి, ఆ ఎడారిలో ఎండలో వేడి గాల్లో ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టిన వెంటనే బలిపీఠం మీద అగ్ని కాల్తా ఉంది. ఇప్పుడు కొద్దిసేపటికి ఈ పొగకే, మామూలు అగ్ని, ఈ చార్కోల్ కాల్తున్న స్మెల్కే, ఈ బొగ్గులు కాల్తున్న స్మెల్కే మీకు ఎట్లా ఉంది? నాకైతే అన్ని ఈజీగా ఉంది. బొగ్గుల స్మెల్ కాల్తా ఉంది. ఈ బొగ్గు కాల్తా ఉంటే అక్కడ ప్రత్యక్ష కూడా ఆల్టర్లో కూడా ఫస్ట్ అగ్ని, ఇంకా ఇక్కడ దగ్గర నిలబడితే వేడి వస్తూ ఉంది. బలులు, మేకల శబ్దాలు చచ్చిపోతున్నప్పుడు అరుస్తాయి కదా జంతువులు, ఒక్కొక్క జంతువు అరుస్తూ ఉంది. అక్కడ ఆ బలిపీఠానికి నాలుగు కొమ్ములు ఉంటాయి, నాలుగు కొమ్ములకి కట్టి వేస్తారు, నాలుగు సైడ్స్కి కట్టి ఒక్కొక్కటి కాలుస్తూ బలి ఇస్తూ ఉంటే, రక్తం చిందించబడతా ఉంటే పాపం క్షమాపణ. క్రీస్తు మన నిమిత్తమే అదే జరిగించాడండి. క్రీస్తు ఏం చేశాడంటే మన నిమిత్తమే ఆయన బలిగా మారాడు. మన దోషములకై, మన అపరాధములకై ఆయన నలగొట్టబడ్డాడు, వెరగొట్టబడ్డాడు. మనకు రావాల్సిన ప్రాయశ్చిత బలి క్రీస్తు మన నిమిత్తమై చెల్లించాడు. అందుకని ఈరోజు విమోచించబడిన వారుగా, దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా, కుమార్తెలుగా మనం తీర్చిదిద్దబడ్డాం. మనం చూస్తాం మొదటిగా బలిపీఠం దగ్గర నుంచి, ఆ బలి ఇచ్చే స్థలం నుంచి మొదటిగా చూసిన తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తామంటే గంగాలం దగ్గరికి వెళ్తాం. బలిపీఠం, గంగాలం రెండు ఎత్తడితో చేయబడిందండి. బలిపీఠం మామూలు ఎత్తడితో చేయబడింది. ఆ ఎత్తడిని కొట్టి బలిపీఠాన్ని రీతిగా సిద్ధపరుస్తారు. మళ్ళీ అది కూడా క్రీస్తుకి సాదృశ్యం, ఆయన కొట్టబడ్డాడు కాబట్టి మన బలిగా మారాడు. మళ్ళీ మనం చూస్తాం పోయిన వారం చూసింది ఏంటంటే గంగాలం, పోయిన వారం ముందు వారం గంగాలం వచ్చి మామూలు ఇత్తడితో చేయబడలేదు, కానీ ఆ రోజుల్లో స్త్రీలు వాడే అద్దంని గంగాలంగా సిద్ధపరిచారు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి సో రిఫైన్డ్, చాలా క్లీన్, ప్యూర్, ట్రాన్స్పరెంట్. అలాగ చూస్తే ముఖం కనబడాలి,
అలాంటి సమయంలో మనం చూస్తాం ఆ గంగాళంలో నీరు వేసినప్పుడు ఎవరైతే యాజకులు లోపలికి వెళ్తున్నారో పరిశుద్ధ స్థలంకి అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళేవారు లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ప్రతిసారి ఆ నీటిలో చేతుల్ని కాళ్ళని కడుక్కోవాలి. మనం చూస్తున్న సాదృశ్యం ఏంటంటే మన క్రీస్తు రక్తంలో ఒక్కసారి కడగబడ్డాను అని చెప్తే చాలదు, కానీ అనుదినం మనం కడగబడాలి. ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక్కసారి క్రీస్తు నమ్ముకున్నావా చాలు, ఏదో ఒక్కసారి నేను పాపిని దేవాను ఒప్పుకున్నావా చాలు, నువ్వు విడుదల చెందాలే, ఇంక నువ్వు ఎట్లనే జీవించవచ్చు. ఇంకా కొంతమంది బోధించినంత ఈ కృప గ్రేస్ గాస్పుల్ ఏంటంటే నువ్వు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు అయ్యా, చేసుకోయా, ఎందుకంటే నీ పాపాల కొరకు ముందుగానే క్రీస్తు చచ్చిపోయాడు, మరణించాడు, నువ్వు ఎన్ని చేసుకున్నా పర్వాలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కృప అధికంగా ఉందని పాపం చేసుకుంటూ పోవచ్చా? నో, కుదరదు కుదరదు. తెలిసి తెలిసి పాపం చేసిన వారికి అధికమైగానే శిక్ష, ఆయన కృపను నిర్లక్ష్యపరిచిన వారికి అయ్యో నీ గతి ఏమవుతుందో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాలండి, దేవుని వాక్కు బలమైనది, దేవుని వాక్కు జీవం కలిగినది, దేవుని వాక్కు గొప్ప కార్యాలు సోర కార్యాలు చేయగలిగింది. మన జీవితంలో చూడాలి ఏంటంటే ఆయన నీటి చూసినప్పుడు మనం కనబడాలి, కానీ మన ఇష్టానుసారంగా మనం కనబడకూడదు. ముందుగా వారు అద్దాలుగా వాడింది, వాళ్ళు ఇష్టం వచ్చేలాగా వారిని చూసుకోగలిగారు, కానీ అది నీళ్ళల్లో ఉన్నదప్పుడు ఇంకా అది వేరేలాంటి దృశ్యం. అంటే నీకులాగా నువ్వు అనుకున్నట్టు నిన్ను చూసుకోకూడదు, కానీ దేవుడు అనుకున్న రీతిగా నీ చిత్తాన్ని ఆయన ముందు పెట్టి అది నలగొట్టబడి వెరగొట్టబడి ఒక రూపంలో మార్చబడిన తర్వాత అప్పుడు దాంట్లోకి చూడు, లుక్ ఇన్ టు ఇట్, అప్పుడు చూడు నువ్వు కనిపించే రూపమే వేరు. నీ నీళ్ళతో తాకిన నిమిషాన నీ ఇమేజ్ కనబడదు అక్కడ. దేవుడు అంటాడు నీ చిత్తం కాదు కానీ నా చిత్తానికి సమర్పించుకో, నీ ఇష్టానుసారంగా కాదు కానీ నా ఇష్టంలోకి రా, నీ ఉద్దేశాలు కాదు కానీ నా ఉద్దేశంలోకి రా. అదే రీతిగా రక్షించబడిన ప్రతి ఒక్కరూ అంటే సాక్రిఫైస్ బలియాగమైన ప్రతి ఒక్కరూ, అది ఇంకొక రీతిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలాగంటే రక్షణ అనేది దేవుడు చేసే కార్యం, మనం చేసే కార్యం కాదు. రక్షణ అనేది దేవుడు సంపూర్ణంగా చేసి ముగించి అంగీకరించు అంతే. నీ నిమిత్తమై నేను బలి అయ్యాను, నీవు చేయాల్సిందంట దేవా నీవు నా నిమిత్తమే బలి అయ్యావని నేను నమ్ముతున్నాను అంతే. మనం ఎప్పుడైతే నమ్ముతామో మన నిమిత్తమే మన పాపాలన్నీ ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి, అది దేవుడు చేసిన దాన్ని మనం అంగీకరిస్తాం అంతే. కానీ బాప్తీసం అనేది రక్షణ పొందిన మనం, ట్రూ రిపెంటెన్స్ లీడ్ టు వాటర్ బ్యాప్టిజం, మనల్ని మనం కడుక్కోవాలి, సమర్పించుకోవాలి. అదే వాటర్ బ్యాప్టిజం అనేటప్పుడు నేను చెప్పింది ఏంటంటే డెత్ బెరియల్ రిజరక్షన్, మరణించాలి, కప్పెట్టబడాలి, తిరిగి లేవాలి. అది పునరుద్ధానపు శక్తి, నూతన జీవితం. ఇంకా జీవించినది నేను కాదు కానీ క్రీస్తే. మనం చూస్తామండి ప్రత్యక్ష గుడారంలో అంతవరకు అన్ని బయట ఇత్తడెత్తడగా ఉన్నది, పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టిన వెంటనే అక్కడ ఏంటి మూడు విషయాలు చూస్తాం, ఏంటి చెప్తారా గుర్తుందా? సమూహాల రొట్టెల బల్ల, ధూపవేదిక, ఏడు దీపాల స్తంభం. వచ్చేవారు మనం ధ్యానిద్దాం దేవుని చిత్తమైతే. కానీ లాస్ట్ వీక్ మనం రొట్టెల గురించి చూసాం, రొట్టె మానవుడు చేసేది దేవుని సన్నిధిలో పెట్టబడింది. ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు రొట్టె ఉండాలి, దే షెల్ బి సప్లై ఆల్ ద టైమ్, ఎప్పుడు సమృద్ధి ఉండాలి. కానీ అది తీసుకురావాల్సింది మీరే. దేవుడు అంటాడు నేను రొట్టెను అక్కడ పెడతాం కష్టం కాదు, నేను అనుకుంటే అట్లా వస్తుంది రొట్టెలు కలుగుతాయి, కానీ తెచ్చి పెట్టాల్సింది మీరే. మేక్ ష్యూర్ దేర్ ఇస్ సప్లై ఇన్ మై ఆల్టర్, నా స్థలంలో, నా బలిపీఠం దగ్గర, నా మహిమ దగ్గర దే షెల్ బి సప్లై. యాజకులు అక్కడ ఆ రొట్టెలను తింటారు వారానికి ఒకసారి, కానీ ఎప్పుడైతే అది తీస్తున్నారో నెక్స్ట్ రీప్లేస్ అక్కడ 12 రొట్టెలు ఆరు ఆరుగా స్టాక్ చేయబడుతుంది. ఏంటంటే 12 గోత్రాలకి సాదృశ్యం. మీ గోత్రం బాగుండాలా, మీ గోత్రాల్లో కావాల్సిన సమృద్ధి ఉండాలా, ఫస్ట్ ఇక్కడ రావాలి. అండ్ పోయిన వారం చూసాం మన నలగొట్టబడతనే కానీ దేవుని సన్నిధిలోకి మనం నిలబడలేము. అదే మనం చూస్తాం ఎట్లా గింజలు చక్కగా ఉంటుంది ఫీల్డ్లో, హాయిగా గాలి కొట్టుకుంటూ ఉంటుంది, కానీ దాన్ని తీసుకొచ్చి దంచి కొట్టి రిఫైన్డ్,
ఆ రిఫైన్డ్ దాంట్లో ఇంకా తెలుసుకుంది ఏంటంటే ఆ గింజల పైదంతా చెక్కేసి లోపల మెత్తగా ఉంటుందంట. ఆ మెత్తని పౌడర్ తీసుకుని రిఫైన్డ్ అప్పుడు దాన్ని వెంటనే తెచ్చిపెట్టేస్తారు. కాదు, ఏం చూసాం, మొదటగా దాన్ని కలుపుతారు. ఎందుకంటే గాల్లో ఒట్టి ఫ్లోర్ని పెడితే ఏమవుతుంది, గాలి కొట్టినప్పుడు ఎగిరిపోతుంది. కానీ దాన్ని నీటిలో వేసి నూనె వేసి ఉప్పు వేసి దాన్ని కొట్టి తిప్పి నలగొట్టి రిఫైన్ చేస్తే అప్పుడు మొత్తంగా మారుతుంది. దాని తర్వాత అగ్నిలో కాలుస్తాం. మనం చూస్తాం అగ్ని మళ్ళీ ప్రారంభంలో అగ్ని, మరలా ఇక్కడ రొట్టెలు కాలుస్తాం అగ్ని. అగ్ని 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 నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే ఈరోజు కాల్చబడిన వారు చాలామంది ఉన్నారని దేవుడు ఆత్మ బయలుపరుస్తుందండి. నేను దేవుని బిడ్డని దేవుని కొరకు జీవిస్తాను అంటున్నాం, కానీ కాల్చబడటానికి ఇష్టపడతలేదు మనం, కాల్చబడటానికి అంగీకరిస్తలేదు మనం. దేవుడు అంటాడు, నేను నిన్ను కాల్చకపోతే నువ్వు నాకు ప్రయోజకుడిగా ఉండవు, నేను నిన్ను కాలుస్తానే నువ్వు రొట్టెగా మారుతావయ్యా. దేవుడు కాల్చి, దేవుడు కాలుస్తామంటే అక్కడ మనం సమర్పించుకుని ఆ రొట్టెలు అక్కడ స్టాక్ చేయబడతాం చూస్తాం. నెక్స్ట్ మనం చూస్తాం ఏంటంటే ధూపవేదిక. ధూపవేదిక కరెక్ట్గా ఇలాగ ఉండదండి, దిస్ ఇస్ నాట్ ది ఎగ్జాక్ట్ షేప్ ఆఫ్ ఇట్. మొదటి మనం చూస్తామండి, అంటే ఈ ధూప వేదిక, ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. ఇన్సెన్స్ అన్న వెంటనే మంచి సువాసన వచ్చే స్థలం అన్న వెంటనే మనం అనుకుంటాం ఆహా ఎంత బాగుంది. కానీ దేవుడు అంటున్నాడు ఆహా ఎంత బాగుంది నేనంటానయ్యా, నువ్వు అంటాం కాదు. నేను ఆహా ఎంత బాగుంది అనాలంటే నువ్వు బొగ్గువే. బొగ్గు ఎప్పుడన్నా చూసారండి? ఈ బొగ్గు ఏముందిరా, ఈ బొగ్గు నల్లగా ఉంది, అంటుకుంటే చేతికి నల్లగా అంటుకుంది, దేనికి పనికి వస్తుంది ఇది? చీప్, చీప్. ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న చాలామంది, నా జీవితంలో ఏముంది, నేను పిండంత మంచిగా రిఫైన్ అవ్వలేదు. గత వారం చెప్పింది నాకు కాదేమో, నాకెవరు ఆహారం మంచి విత్తనం వేసి మంచి నీళ్ళేసి మంచిగా వర్ధలింపచేయలేదు. నేనేదో బొగ్గుని, పనికిరాని వాడిని నేను, నాకు చేత కాదు, నాకు మురికొన్ని, దేనికి పనికిరాను నేను అంటే దేవుడు అంటున్నాడు పనికి వస్తావరా, నువ్వు సమర్పించుకుంటే చాలు, ఐ కెన్ యూజ్ యూ. నీవు సమర్పించుకుంటే చాలు, నీ ద్వారముగా గొప్ప కార్యాలను నేను చేస్తాను. ఎంతమంది జీవితంలో అండి ప్రార్థన ఉంది. మొదటిగా ఎక్సోడస్ 30th chapter 7th and 8th verse చదువుదామా. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను తక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపమును వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. ఏంటంటే ఎప్పుడెప్పుడు వేయాలంట? పొద్దుట, సాయంత్రం. సాయంత్రం. కానీ ఏసు ధూపం ఎలాగ ఉండాలంట? 24/7 వస్తూనే ఉండాలి. అంటే ఎంత వేయాలి, ఎంత వేయాలి? మన ఇంట్లో ఇంత సాంబ్రాణి పెడతామండి, సాంబ్రాణి పెడితే ఏమవుతుంది, కొద్దిసేపు వస్తుంది, ఒక 15 minutes వస్తుంది, దాని తర్వాత ఒక 1/2 hour దాని పొగ ఉంటుంది, దాని తర్వాత అంత క్లియర్. కానీ వేసే ధూపం ఎలాగ ఉండాలంటే ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో మధ్యలో ఆ ధూపం వేస్తే ఆ ధూపం పైకి పొగ ఇస్రాయేలీలందరూ కనబడుతుంది, ఆ ప్రాంతమంతా వస్తుంది ఆ సువాసన. అక్కడ ఏం చూస్తామంటే ఈ ధూప వేదిక పక్కనే ఉంటుంది, అడుగుపెట్టి ఇలాగ వచ్చినప్పుడు ధూప వేదిక పక్కనే తెర ఉంటుంది, ఈ తెర లోపట ఆర్క్ ఆఫ్ కవెనెంట్ మందసపు పెట్టి దేవుని మహిమ, దేవుని మహిమకి ముందుగానే ధూపం వేయబడుతుంది. ఈ ధూపానికి అర్థం ఏంటంటే దేవుడు అంటున్నాడు నీ జీవితం పనికిరాదు అంటున్నావా, నేను పనికొచ్చే పాత్రగా వాడతాను, పనికొచ్చేవాడిగా వాడతాను. కానీ ఏంటంటే నీవు చేయవలసింది ఒకటి ఉంది. ఏంటది? మొదటగా సమర్పణ, సమర్పణ. ఈరోజు ఎంతమంది అండి కాల్చబడటానికి సిద్ధంగా ఉన్నాము? అగ్నితో కాల్చబడతనే కానీ పరిశుద్ధపరచబడలేము. బంగారం అయితే అగ్నితో కాల్చబడతనే కానీ దాంట్లో ఉన్న చెత్త దాన్ని విడిచిపోదు. కాల్చబడటానికి సిద్ధం కాని వారు దేవుని ద్వారా వాడబడలేరండి. మనం కాల్చబడతనే కానీ మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారవండి.
దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, అగ్ని అగ్ని అగ్ని, ఉజ్జీవం అంటే అగ్ని, పరిశుద్ధాత్మ శక్తి అంతా అగ్ని. అందుకని బాప్తీసం ఇచ్చి యోహాన్ని చెప్పాడు, నేను మిమ్మల్ని నీటితో బాప్తీసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు. ఒకళ్ళు అడిగారు, ఎందుకు అగ్ని ఒట్టి పరిశుద్ధాత్ముడు చాలదా? పరిశుద్ధాత్ముడు నీలో పని చేయాలంటే నువ్వు కాల్చబడాలయ్యా, కాల్చబడాలి. కాల్చబడతనే కానీ దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించలేడు. నమ్మేవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. అయితే పక్కన ఉన్న వాళ్ళని అడగండి, హల్లెలూయా చెప్పారు కాల్చబడతానికి సిద్ధమా అని అడగండి. కష్టం కదా, ఇంటానికి బాగానే ఉంటుంది, కాల్చబడతామంటే సులభం అనుకుంటున్నారా? దేవుడు అంటాడు, అయితే సరే అయితే సరే. దీనికి ఇంకొక అర్థం కూడా ఉందండి. మీలో చాలామంది, నేను కేవలం బొగ్గునేనయ్యా, నా జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చు. యూనో, ఈరోజు ప్రారంభం నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రార్థన 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 ప్రార్థనలో ఇంకొక రకమైన ప్రార్థన చెప్పాను. ఏం ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యమండి. ఈ ధూప వేదికకి సాదృశ్యమే విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన, బయట కూడా అగ్ని ఉంది, లోపల కూడా అగ్ని ఉంది. బయట కూడా కాల్చబడుతున్నాయి, లోపల కూడా కాల్చబడుతుంది. కానీ ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, బయట ఆల్టర్ దగ్గర కాల్చబడేది బలి. మనం చూస్తాం ఏంటంటే, ఈ బయట బలి ఇచ్చే స్థలం, లోపల బలి ఇచ్చే స్థలం, రెండు అగ్ని, అగ్ని ద్వారంగా. ఇప్పుడు ఎక్కడైతే అగ్ని ఎలాగ ఏం చేయబడాలని రాయబడి ఉందో అది లెవిటికస్ 4:31 ఒకసారి చదువుతారా? లెట్స్ టేక్ సమ్ టైమ్, క్విక్లీ గో ఇంటు ఇట్. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వు అంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. ఒకసారి గమనించండి, బయట కూడా ఇంపైన సువాసనగా యాజకుడు ఏం చేయాలి? దహించాలి. ఏం దహించాలి? దేన్ని దహించాలి? ఒక జంతువుని. ఒక జంతువు కాలుతో ఉంటే మనం అనుకుంటాం, అనుకుంటాం మనకి ఎలా ఉంటుంది, ఒక చచ్చిన దాన్ని ఒక జంతువుని కాల్చేస్తా ఉంటే స్మెల్ బాగుంటుందా? కానీ దేవుడు అంటే ఇంపైన సువాసన. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లిస్తున్నావు. ప్రాయశ్చిత్తం చెల్లిస్తున్నావు కాబట్టి ఆ మరణం ద్వారా నీ పాపం కొట్టబడుతుంది. నేను అంగీకరిస్తున్నాను నిన్ను, నిన్ను మళ్ళీ నా సొత్తుగా అంగీకరిస్తున్నాను. అంటే అదే సాదృశ్యం మనం చూస్తాం, క్రీస్తు సిలువ పైన మరణిస్తాం. మనం చూస్తానికి అయ్యో క్రీస్తు మరణిస్తున్నాడు, ఏంటి ఇలాగ స్వరూపమైన సొగసన లేకుండా ఉన్నాడు అంటే తండ్రికి అంగీకారమైంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఇష్టపడ్డాడంట. ఆయన చంపబడటం వలన ఇంతమంది నా సొత్తుగా మార్చబడతారు, మరలా వారి స్థానాన్ని కలిగి ఉంటారు. అదేనండి, మరణించే బలుకైతే బలికైతే అయ్యో, కానీ బలి ఇచ్చేవాడికి విమోచన. కానీ లోపట చూస్తాం, లోపట చూస్తాం, ఇక్కడ ఇవ్వబడేది విజ్ఞాపన. ఇది అందరు ఎవరు? యాజకులు. యాజకులు ఇస్తారు. అయితే మీరు అనుకోవచ్చు, మేము యాజకుని కాదులే, మేము యాజక కుటుంబం కాదులే. ఆ రోజులు కేవలం అహరోను సంబంధులు మాత్రమే యాజకులు, ఈరోజు మేము యాజకులు కాదులే. ఆ రోజులే అహరోను సంబంధులు మాత్రమే యాజకులు అండి. కానీ ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ యాజకులే. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? మనం ప్రతి ఒక్కరు విజ్ఞాపన చేస్తే దేవుడు మొరను ఆలకించే దేవుడు, మనం మొర పెడితే దేవుడు జవాబిచ్చే దేవుడు. నేను చెప్తున్నాను, మనం కాల్చబడతనే కానీ అంగీకరించబడలేము, కాల్చబడతనే కానీ దేవునికి ఇష్టలుగా మారలేము. దేవుని వాక్యం ఇంకా చాలా సెలవిస్తుందండి. ఇంకొకని రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకోండి. లెవిటికస్ 6:15 6:15 లెవిటికస్ 8:21 లెవిటికస్ 23:13 నెంబర్స్ 18:17 నెంబర్స్ 28:2 నెంబర్స్ 29:2 హెస్కేల్ 20:41 చదువుతారా ఒకసారి? జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడును, మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించేదను. దేవుడు ఎలాగ అంగీకరిస్తున్నాడంట? పరిమళ ధూపముగా. పరిమళ
ధూపం. ఈరోజు దేవుని ద్వారా అంగీకరించబడాలి అని ఆశపడే వారు ఇక్కడ ఉంటే హల్లెలూయా చెప్తారా? కాల్చబడతానికి సిద్ధపడండి. కాల్చబడతనే కానీ దేవుని సన్నిధికి వెళ్ళాము. అయితే మనం కాల్చబడితే ఎవరు అది విజ్ఞాపన చేసేది? ఎందుకంటే ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటేనే విజ్ఞాపన చేసే స్థలం. ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటేనే ఇక్కడ విజ్ఞాపన జరిగే స్థలం. బయట బలులు, ప్రాయశ్చిత్తం, మనుషులిచ్చే బలి అర్పణ. కానీ లోపటకు వచ్చేవారు యాజకుడు, బయట ఇచ్చేవాడు పాపి. పాపి తన పాప విమోచన కొరకు బలి ఇస్తున్నాడు, కానీ ఇక్కడ యాజకుడు. మనం కాల్చబడితే ఎవరది మన కొరకు విజ్ఞాపన చేసేది? యేసుప్రభు తానే. ఈరోజు యేసుప్రభు తానే మన పక్షాన తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే మనం కాల్చబడాలి. మనం ఆశపడతాం, దేవా యేసయ్య నీవే నా పక్షాన విజ్ఞాపన చెయ్యయ్యా, నీవు విజ్ఞాపన చెయ్యయ్యా, నన్ను వాడుకోయ్యా, నా జీవితంలో నీ కార్యాన్ని జరిగించండి అయ్యా. మనందరం ఆశపడతామండి, కానీ దేవుడు అంటున్నాడు కాల్చబడతానికి సిద్ధమా. ఇక్కడ నిలబడితే తెలుస్తుంది వేడి వస్తా ఉంది, భయంకరంగా వేడి వస్తుంది. ఇప్పుడు ఇది ఇందులోకి వేస్తానికి భయమేస్తుంది. వేస్తే ఏమవుతుంది? కాల్చబడుతుంది. వేస్తే మంట అంటుకుంటుంది, క్రాక్ అవుతుంది, కాల్చబడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు కాల్చబడు. ఎందుకంటే నీవు కాల్చబడి నీ దగ్గర నుంచి వేడి అంటుకునేటప్పుడు అసలు కాల్చబడతామంటే ఏంటండి? దేవుడు నాకు బయలుపరిచింది ఒకటే, కాల్చబడతామంటే నిన్ను వాడుకోవాలంటే నేను నిన్ను నల్లగొట్టాలి, నిన్ను వాడుకోవాలంటే నిన్ను విరగొట్టాలి అనే ఈ మాటలకు అర్థం ఏంటంటే నీకు నిందలు వస్తాయి, నీకు అవమానం కలుగుతుంది, నీకు దూషణ కలుగుతుంది, నీ కుటుంబంలో జరగకుండా జరుగుతుంది, నీకు శ్రమలు వస్తాయి. మనం అనుకుంటాం, దేవా నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నాకు ఎందుకు ఈ శ్రమ? దేవా నేను నిన్ను కలిగి ఉన్నాను, నాకు ఎందుకు ఈ శ్రమ? చాలామంది మన దగ్గరకు వచ్చి ఇది అడుగుతారండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తున్నానండి, నాకు ఎందుకు ఈ శ్రమ? దేవుడు అంటాడు, నిన్ను కాలుస్తానే కానీ నువ్వు ప్రార్థన చేయవు. నేను కాల్చబడతనే కానీ నీలోంచి వేడి బయటికి రాదు. నీ ద్వారంగా వేడి రావాలంటే నేను నిన్ను కాల్చాలి. నీలో వేడి వస్తేనే నువ్వు ఇతరులకు ఇంపైన సువాసంగా మారుతావు. నీవు కాల్చబడితేనే నేను నీ పక్షాన విజ్ఞాపన చేయగలుగుతాను. దేవుడు అంటాడు, నా ఆశీర్వాదాలు నీ మీదకి రావాలంటే నీవు కాల్చబడాలి. మనం అంటాం, దేవా నేను కాల్చబడతాం వలన నీకేంటయ్యా అంటే దేవుడు అంటాడు, నీవు కాల్చబడితే నాకు ఇంపైన సువాసన వస్తుంది. ఇప్పుడు చూస్తామండి, నేను యాక్చువల్గా ఈ ఒరిజినల్ ఫ్రాంకిన్సెన్సే తెప్పించాను. దేవుని స్థలంలో ఈ ఫ్రాంకిన్సెన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాల్చబడే దాని మీద కొంచెం వేస్తా ఉంటే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఇంతసేపు బొగ్గులు కాలుతున్నాయి, వేడి వస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నువ్వు కాల్చబడు. నువ్వు కాల్చబడతావు అంటే నీ దగ్గర నుంచి ఏమొస్తుందంటే పొగ. కానీ ఆ పొగ ఎట్లా ఉంటుందంటే ఇంపైన ధూపం, ఇంపైన సువాసన. కొద్దిసేపులో మీరు చూస్తారు ఈ స్థలం అంతా ఈ ధూపంతో నింపబడుతుంది. ఇప్పుడు నాకు ఒక్కడికి వచ్చి ఈ స్మెల్ మీ అందరికి వస్తుంది కొద్దిసేపట్లో. దేవుడు అంటున్నాడు, నీవు కాల్చబడితే అప్పుడు నీ మీద నేను వేస్తాను, నీ మీద నేను విలువైంది వేస్తాను, నీ మీద నేను విలువైంది వేసినప్పుడు నీ దగ్గర నుంచి బయటకు వస్తుంది, నీ దగ్గర నుంచి పైకి వెళ్తుంది, నీ దగ్గర నుంచి నీ ప్రార్థనలు పైకి వెళ్తున్నాయి. నీకు జవాబు రావాలంటే ఫస్ట్ ప్రార్థన పైకి వెళ్ళాలి. దేవుడు అంటాడు, నేను వేసాను కాబట్టి ఇప్పుడు పైకి వెళ్తుంది అయ్యా, నేను విజ్ఞాపన చేస్తున్నాను, నువ్వు కాల్చబడు. ఇంకో మాటలు చెప్పాలంటే మనం విజ్ఞాపన చేస్తే ఈ రోజుల్లో ఇక్కడ నుంచి దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. మనం ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. దేవుడు అంటాడు, నువ్వు కాల్చబడితే నేను నీ మీద వేసే ద ఫ్రాంకిన్సెన్స్ బోలము నా సన్నిధిలోకి వచ్చేటప్పుడు నువ్వు కాల్చబడతాం కదా నా సన్నిధిలోకి వచ్చేది, నీ పైన వేయబడిన ఆ బోలం నాకు ఇంపైన సువాసనగా వస్తుంది. ఎంతమంది అండి నిజంగా కాల్చబడటానికి సిద్ధపడుతున్నారు? భయపడకండి, ఇది సాంబ్రాణి కాదు, ఇది నిజమైన బోలం.
బోలం సాదృశ్యం ఏంటంటే ఇట్ ఈస్ ప్యూరిఫికేషన్, శాంటిఫికేషన్, క్లెన్జింగ్, క్లెన్జింగ్. దేవుడు అంటున్నాడు నువ్వు కాల్చబడతనే కానీ నీలోంచి ఒక ధూపం రాదు, ఆ ధూపమే ఇతరుని నీ చుట్టూ ఉన్న వాళ్ళని పరిశుద్ధపరుస్తుంది, ఆ ధూపమే నా మహిమను కనబరుస్తుంది, ఆ ధూపమే నా ఆవరణంలో సాక్షిగా నిలబడతాడు. ఇప్పుడు ఇది ఇంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇదే మామూలు సాంబ్రాణి అయితే ఊపిరి పేల్చలేమండి. బట్ ది స్టిల్ ఈజీ అంటే ఇంపైన సువాసన. దేవుడు అంటున్నాడు యూ హ్యావ్ టు బి ఎ ప్లీజింగ్ సాక్రిఫైస్ అరోమా. దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు కాల్చబడు, ఐ కెన్ స్మెల్, నేను నీ ప్రాంతాన్నంతా అంగీకరిస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుందండి, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీవు నలగొట్టబడతావు నీకు మంచిదే అయింది. దావీదే అంటాడు ఏంటి 119వ కీర్తనలో 81 చదువుతారు ఒకసారి, 71 చదువుతారా? నేను నీ కట్టలు నెరవేర్చినట్లు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలైంది. ఏంటంట? శ్రమ నుండి ఉండుట నాకు మేలైంది, నాకు మేలాయను. ఎంతమంది చెప్తారంటే నా జీవితంలో నేను వెళ్ళిన శ్రమలు, నాకు కలిగిన శ్రమలు నాకు మేలుగా మారింది అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? అందరు లేరా? నేనైతే 100 హల్లెలూయా చెప్తాను దానికి. నేను వెళ్ళిన ప్రతి శ్రమ ఈరోజు తిరిగి చూస్తే నాకు మేలుగా మారింది, నేను పడిన ప్రతి ప్రయాస ఈరోజు తిరిగి చూస్తే నాకు ఆశీర్వాదకరంగా మారింది. దేవుడు మనకు శ్రమను అనుమతిస్తే ఊరకే కాదండి, అది మన మేలు కొరకే, మన మంచి కొరకే, మన జీవితంలో వర్ధిల్లడానికి మాత్రమే. ఇదే మనం చూస్తాం ఈ రోజుల్లో, మనం కాల్చబడటానికి సిద్ధ. ఇది ఇలాగ అడగాలని ఆశపడుతున్నాను, ఎంతమంది కాల్చబడటానికి సిద్ధపడుతున్నారో హల్లెలూయా చెప్తారా? మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నాకు కాలబోతున్నా, నేను కాలబోతున్నా, నేను కాలేననుకో నీకు మండుతుంది, నేను కాలేననుకో నా వేడి నీ దగ్గరకు వస్తుంది, నేను కాలినప్పుడు నీకు కంఫర్ట్ ఉండదు, అందుకని కాలే వారి కుటుంబంలో అంగీకారం ఉండదు. ఒప్పుకుంటారా? మీ ఇంట్లో మీరు కాల్తున్నారు అనుకో, అందరూ వచ్చి ఏంటి ఇట్లా ఉన్నావు, ఏంది ఇట్లా చేస్తున్నావు, ఇదేంది ఎప్పుడు చూసినా ప్రార్థన అంటున్నాడు, ఇదేంటి జీవితం ఇలాగుంది. దేవుడు అంటున్నాడు కాల్చబడు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. అన్నీ కలిసి వస్తాయ్యా, ఓర్చుకో. నేను నిన్ను కాల్చేటప్పుడు ఇతరులకి వేడి అంటుకుంటున్నావు కానీ కొద్దిసేపట్లో పక్కన ఉన్నవాడు కూడా అగ్నిని మంటిస్తావు నువ్వు. నువ్వు ఫస్ట్ కాల్తానికి సిద్ధపడితే నీ పక్కన ఉన్నవాడు ఆటోమేటిక్గా కాల్చబడతాడు. మొదట కొంచెం అన్కంఫర్ట్, మొదట కొద్దిగా కష్టం, కొద్దిగా ప్రయాస, కొద్దిగా భారం, దాని తర్వాత వాళ్ళు కాల్చబడతారు. ఎప్పుడైతే కాల్చబడతారో దేవుడు తన ఇంపైన ధూపాన్ని మన మీద వేసినప్పుడు స్థలమంతా మహిమతో నింపబడుతుంది. అంటే మన జీవితం దూరంగా ఆయన ఆత్మకార్యాలు జరుగుతుందండి. ఎక్కడైతే అగ్ని పైకి వెళ్తుందో ప్రార్థనకి జవాబు అంగీకరించబడుతుంది. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నానండి, దయచేసి ఈ ప్రశ్నను జాగ్రత్తగానండి. దేవుడు నాకు ప్రార్థనకి జవాబు ఇవ్వటం లేదు అన్న ప్రతి ఒక్కరికి నేను వేసే ప్రశ్న ఏంటంటే, మీ ధూపం పైకి వెళ్తుందా? మీ ధూపం పైకి వెళ్ళకపోతే దేవుడు ఎక్కడ అంగీకరిస్తాడు? అంటే మీ ప్రార్థన పరలోకం చేరకుండా మీ ప్రార్థనకి జవాబు ఎలాగొస్తుంది? మీరు ధూపం వేస్తేనే దేవుడు జవాబిస్తాడు. దేవుడు అంటాడు నాకు అంగీకారమైన ధూపంగా ఉండాలి. అదే రీతిగా నూతన నిబంధనలు రాయబడి ఉంటుంది ఏంటంటే, మీరు చేయించిన ప్రార్థన పాటలు ఆరాధన నాకు పిచ్చి పిచ్చిగా ఉందయ్యా, పిచ్చి పాటల్లాగా ఉన్నాయా, ఆత్మతో సత్యంతో ఆరాధించకుండా నోటితో చేస్తున్నారు చూడండి, నాకు అంగీకారంగా లేవు, నాకు దుర్వాసన వస్తుంది, ఇంపైన సువాసనగా ఉండలేదు. దేవుడు అంటున్నాడు ఇంపైన సువాసన నాకు కావాలి. స్తుతి, స్తుతి ఆరాధన, స్తుతి కృతజ్ఞత, సజీవ యాగము. పేతురు మరలా మరలా చెప్తారు సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవుని దగ్గర సమర్పించుకోండి, ఇట్ ఈస్ యువర్ రీజనబుల్ సాక్రిఫైస్. పౌలు అంటాడు దయచేసి సోదర సోదరులారా మీ జీవితాన్ని సజీవ యాగముగా దేవుని చేతిలోకి సమర్పించుకోండి, ఇది మీరు చేయవలసిన ద రీజనబుల్ కనీసం చేయవలసిన కార్యం అయ్యా ఇది. ఎందుకంటే క్రీస్తు సంపూర్ణంగా మన నిమిత్తమే ఆయన సమర్పించుకుని ఆయన చేయవలసింది అన్ని చేసిన రోజున మన బాధ్యత, మన కార్యం. అనుకుని చూడండి, ఇప్పుడు కొద్దిసేపటికి ఈ ధూపం అంతా వెళ్ళిపోతూ ఉంది, ఆ ఇశ్రాయేలీల మధ్య ఈ ధూపం వస్తూ ఉంటే అందరికీ ఒక ధైర్యం ఏంటి తెలుసా?
ప్రార్థనలు జరుగుతున్నాయి, విజ్ఞాపన చేయబడుతుంది, దేవుడు జవాబును అనుగ్రహిస్తున్నాడు, దేవుడు మొరను ఆలకిస్తున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు మా మధ్య ఉన్నాడు. యునో ద స్మోక్ రిసెంబుల్స్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే క్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడో, కాలే బొగ్గు పైన పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు ఈస్ హియర్. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీలోంచి మీ ద్వారముగా విజ్ఞాపన చేస్తుంది. కానీ మనం చేయవలసింది మనం చేయకపోతే దేవుడు తను చేయవలసిన కార్యం చేయడండి. అందుకని కీర్తనకారుడు 141 రెండో వచనం, ప్రార్థన ధూపములను, మే మై ప్రేయర్ బి సెట్ బిఫోర్ యు లైక్ ఇన్సెన్స్, మే ద లిఫ్టింగ్ అప్ ఆఫ్ మై హ్యాండ్స్ బి లైక్ ఈవినింగ్ సాక్రిఫైస్, ఐ డే యు టు ప్రే. తెలుగులో చదవండి అది. నా ప్రార్థన ధూపములను ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. ఎలాగ ప్రార్థన చేయాలంట? నోరు విప్పి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంట. మన ప్రార్థన, మన నోటి నుండి వచ్చే ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధిలోకి వెళ్తుందంట. నేను అడుగుతున్నానండి, ఇప్పుడు కొద్దిసేపట్లో వేసిన ఈ అగ్ని, ఈ మంట, ఈ ఫ్రాంకిన్సెన్స్, ఈ బోలం, ఈ ఇక్కడ ఉన్న ఆవరణం అంతా నింపేస్తుంది. నేను అడుగుతున్నాను, మీ ప్రార్థన పరలోకాన్ని ఇలాగ నింపుతుందా? మీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఇలాగ నింపుతుందా? దేవుని ముందు మీ ప్రార్థన ఇలా కనిపిస్తుందా? ఏదో కొంచెం ఇట్లా ఎలిగించాను, ఇట్లా వచ్చింది, అయిపోయింది, వెళ్ళిపోయిందా? దేవుడు అంటాడు, నో, పుట్ ఇట్ బిఫోర్ మీ. నా ముందు చూస్తే నీ ప్రార్థనే కనబడాలి. నాకు అంగీకారమైన ప్రార్థన, నాకు అంగీకారమైన స్తుతులు, నాకు అంగీకారమైన అర్పణలు నా ముందు తీసురా, అప్పుడు నువ్వే నా ముందు ఉంటావు. దేవుని ముందు మన ప్రార్థన వినిపించాలని మన ప్రార్థన చేయాలి. కానీ నేను ఏదో చెప్పాలి, శ్లోకం చెప్తున్నాను దేవునికి, ఏదో డైలాగ్ చెప్తున్నాను దేవునికి అని చెప్తున్నట్టు చెప్తే వేస్ట్ అండి. ఎంతమంది నిజంగా ఆత్మలోంచి మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి స్తుతి నైవేద్యాన్ని దేవునికి అర్పిస్తున్నాం? స్తుతులు అర్పించమంటే మౌనంగా అయిపోతున్నామండి, ప్రార్థన చేయమంటే మౌనంగా అయిపోతున్నామండి. దేవుడు అంటే, నిన్ను నువ్వు సజీవయాగముగా సమర్పించుకోయా, నోరు విప్పి ప్రార్థన చేస్తానికే బద్ధంగా ఉందో అంతే. సజీవయాగంగా సమర్పించుకోవాలంటే ఊరకగా అవుతుందా? దేవుని వెంబడిస్తాం ఊరకే కాదండి, దేవుని వెంబడిస్తాం ఊరకనే కాదు, దేవుని వెంబడిస్తాం మనకి విలువైన భాగ్యం. మనం చేయవలసింది, మనం జరిగించవలసింది. ఈ రెఫరెన్స్ నేను ఇందాక చెప్తాను కదా, రోమీయులకు రాసిన 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. ఎలాగంట? పరిశుద్ధముగా దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరాన్ని, అంటే ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, సజీవ యాగం, చచ్చిన యాగం కాదు. అంటే నీవు జీవం కలిగి ఉన్నావు, కాల్తనే ఉన్నావు, యు ఆర్ ఆన్ ఫైర్ బట్ యు ఆర్ లివింగ్, జీవిస్తూనే ఉన్నావు కానీ అగ్నితో కాల్చబడుతున్నావు. నీవు జరిగించాల్సింది చేస్తూనే ఉన్నావు కానీ కాల్చబడుతూనే ఉన్నావు. అంటే దేవుడు అంటాడు, నా అగ్ని నీ మీద ఉన్నదప్పుడు నువ్వు జీవిస్తావు. నీవు జీవిస్తావు నీకు మాత్రమే కాదు, కానీ నీ చుట్టూ ఉన్న పక్కన ఉన్న వాళ్ళందరినీ ప్రభావితం చేస్తావు. ఎంతమంది నిజంగా చెప్తామండి, నా ప్రార్థన ద్వారా నా కుటుంబం రక్షించబడుతుంది, నా ప్రార్థన ద్వారా నేను మాత్రమే కాదు నా కుటుంబస్తులు అందరూ దేవుని నమ్ముకుంటున్నారు, నా ప్రార్థన ద్వారా నేను మాత్రమే కాదు కానీ మా కుటుంబాలు అందరూ దేవునికి క్షేమాన్ని కలిగి ఉన్నారు, ఎంతమంది చెప్తామండి? అది చెప్పకుండా నేనే, నాకే, నాదే అనే రీతికి ఉంటే దేవుడు బాధపడుతున్నాడు. మీరు సజీవయాగంగా సమర్పించుకోండి, చెప్పండి, చదవండి, దాని తర్వాత ఆఖరి ఆ మాట తెలుగులో ఎలా చూద్దాం. ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనది అది ఇంగ్లీష్ బైబిల్ అంటారంటే, దిస్ ఈస్ యువర్ రీజనబుల్ సాక్రిఫైస్. ఇది కనీసం మీరు చేయవలసింది. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ప్రార్థన చేయాలండి, ప్రతిరోజు నోరు విప్పి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలండి. మోకాల ప్రార్థన కనబడతలేదు, స్తుతి ప్రార్థన కనబడతలేదు, దేవుని స్తుతులు అర్పిస్తలేదు. ఎప్పుడు చూసినా దేవుని దగ్గర అడుక్కునే వారిగా ఉంటున్నాము. దేవుని సన్నిధిలో ఉన్న మనం ధూప వేదిక వేస్తూనే ఉండాలి.
ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం. కానీ ఆ ప్రార్థన వెళ్తూనే ఉంటుంది. నీ ప్రార్థన శక్తి ఎంత ఉందో మీరు కనబరచాలండి. మీ ప్రార్థన విజ్ఞాపన ఎంత ఉందో దేవుని సన్నిధిలో కనబరచాలండి. దేవునికి ఇంపైన సువాసనగా, దేవుని ముందు కనబడే ధూపంగా ఉండాలి. ఈరోజు వేడుకుంటున్నాను మిమ్మల్ని అందరిని దేవుని నామంలో, ప్రార్థన కలిగిన వారుగా, సజీవ యాగముగా, దేవుని నామంలో కాల్చబడేవారుగా. భయపడకండి. కాల్చబడతామంటే అయ్యో నాకు చేత కాదు, కాదు కాదు, కాల్చేది దేవుడు, కాల్చేది దేవుడు. మన మేలు కొరకే, మన మంచి కొరకే, మన జీవిత ఉద్దేశాన్ని నెరవేరుస్తాను కొరకే ఉద్దేశం కలిగి నమ్మకస్తులుగా జీవిద్దాం. దయచేసి ఒక్కసారి అందరూ లేచి నిలబడి మన రెండు చేతులు పైకెత్తి, దేవా నా జీవితాన్ని కాల్చేయ, నన్ను మలచేయ, నన్ను మార్చేయ, నా జీవితంలో నీ హస్తాన్ని అనుమతించేయ, నీవు నన్ను అగ్నితో కాల్చమని వేడుకుంటున్నాను దేవా. అడుగుదామండి, నోరు విప్పి ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి నోరు విప్పి ప్రార్థన చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరిని బతిమలాడుతున్నాను, మీ ప్రార్థన దేవుని ముందు ఈ ధూపంలా కనబడాలండి. మీ ప్రార్థన ఇంపైన ఇంపైన సువాసనగా దేవుని ముందుకు రావాలి. దయచేసి రెండు నిమిషాలు దయచేసి ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి నోరు విప్పి మొర పెడదామండి. దేవా నన్ను కాల్చేయ, నన్ను కాల్చిదేవా, అగ్నితో కాల్చేయ, నన్ను పరిశుద్ధపరిచేయ, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. యేసు ప్రభువా నీవే అభిషక్తుడివయ్యా. నీవు బాప్తీసం ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తీసం ఇస్తావని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. పుట్ మీ ఆన్ ఫైర్ లార్డ్. నా జీవితాన్ని ప్రయోజకునిగా చేయండి, నా జీవితాన్ని వర్ధిలింపజేయండి, నన్ను అన్ని విషయంలో యోగ్యునిగా మార్చమని వేడుకుంటున్నామయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు దేవా. దేవా నేను ఒట్టి బొగ్గునై ఉన్నానయ్యా, నాలో ఏ గొప్పతనం లేదయ్యా, ఏ శ్రేష్టమైనది లేదయ్యా. కానీ దేవా నేను కాల్చబడితే ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారుతానయ్యా. నేను కాల్చబడితే నీవు నీ ఆత్మని నా మీద కుమ్మరిస్తావు కదయ్యా. నేను కాల్చబడితే నా ద్వారా నీకు ఇంపైన సువాసన అందుతుంది కదయ్యా. నన్ను కాల్చుదేవా, నా జీవితాన్ని కాల్చేయ్యా. నా కుటుంబం కొరకు నేను విజ్ఞాపన చేయాలయ్యా, నా కుటుంబం కొరకు నేను మొరపెట్టాలయ్యా, నా కుటుంబాన్ని నీలో నడిపించాలయ్యా, నా కుటుంబాన్ని నీ కొరకు నిలబెట్టాలయ్యా. నేను మాత్రమే కాదయ్యా, నా ఇంటి వారందరూ మార్చబడాలయ్యా. మొరపెడతామండి, మొరపెడతామండి, నోరు విప్పి మొరపెడతామండి. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఇంపైన ధూపంగా పైకెళ్ళాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా, క్రీస్తు రక్తంలో విమోచించబడిన వారుగా, నిజమైన స్వతంత్రులుగా మనం దేవుని వెంబడించాలి. నిజమైన స్వతంత్రులుగా దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఎవరు మౌనంగా ఉండకండి. దేవుని ఆత్మ మన మధ్య బలముగా ఉందండి. నేను కాల్చబడనంటే ఎందుకు పనికిరాని వారంగా భూములను పడి ఉంటామండి? నేను కాల్చబడనంటే ఎందుకు ప్రయోజనం ఉండేది? ఎన్ని సంవత్సరాలైనా ప్రయోజనం ఉండదు. దేవుని చేతిలో సమర్పించుకుంటే మనల్ని కొడతాడు, మనల్ని కాలుస్తాడు. కానీ మన పైన ఆయన ఆత్మను కుమరించిన రోజున పరిశుద్ధాత్ముడు తానే మన పక్షాన విజ్ఞాపన చేసి ఉచ్చరింపగాని మూలుగులతో చేసిన ప్రార్థన మనకు అనుగ్రహించి దేవునికి అంగీకారమైన ధూపముగా మనం మారతామండి. మన ధూపం పైకి వెళ్తేనే యేసు ప్రభు మన పక్షాన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడు. నీ జీవితంలో జరగలేని కార్యాలు, ఆగిపోయిన కార్యాలు ఉంటే అడగండి దేవుణ్ణి. దేవా నాకు ఈ నా జీవితంలో ఇది జరిగించేయ, మొరపెట్టండి. దేవుని సన్నిధిలో కనిపించేంత వరకు మొరపెట్టండి. దేవునికి ఇష్టకరమైన ప్రార్థన చేయండి. దేవుడు అంగీకరించే ప్రార్థన చేయండి. ప్రార్థన లేనివాడు క్రైస్తవుడే కాదండి. నీవు దేవుని సొత్తు అంటే ఏది నీ ప్రార్థన, ఏది నీ స్తుతులు? స్తుతులు లేకుండా దేవుని బిడ్డను దేవుని ఆరాధిస్తున్నానని చెప్పలేమండి. స్తుతులు అర్పించే ప్రతి ఒక్కరు త్యాగం చేయాలండి. వేర్ ఇస్ యువర్ సాక్రిఫైస్? అర్పణ ఏది? చెప్తాను దేవా ఇదిగోయ్యా, నా దేహాన్ని నీ అర్పణ, నీ యాగంగా మార్చుకోయ్యా. సజీవ యాగంగా నీ కొరకు జీవిస్తానయ్యా, సజీవ యాగంగా నీ కొరకు జీవిస్తానయ్యా. నా సొంతం, నా స్వార్థం కాదయ్యా. నా నిమిత్తమై నీవు నలగొట్టబడ్డావు, నా నిమిత్తమై నీవు విరగొట్టబడ్డావు, నా నిమిత్తమై నువ్వు ఆ శిలువపైన కట్టబడ్డావయ్యా, నా నిమిత్తమై ఆ శిలువపైన గాయాలు నీకు పొందేరయ్యా, నీ డొక్కని చీల్చారయ్యా,
నా నిమిత్తమే నీవు రక్తాన్ని కార్చావు, నా నిమిత్తమే ముళ్ళ కిరీటాన్ని నీ తలపైన పెట్టారు, నా నిమిత్తమే నీ ఈపనంత చెక్కేరు దున్నారయ్యా. నీ గాయాలను నాకు స్వస్థత, గాయపడిన నీ చేయిని నా పైన పెట్టండి అయ్యా. దయచేసి దేవుని సన్నిధిలో ఉన్న మీరు ఇంకా నిర్లక్ష్యపరిచారు, ఇంకా అయ్యో దేవుని ప్రేమ ఎరిగిన మీరు ఇంకా ఆలస్యం చేశారంతే అయ్యో, ఇంకా సందేహిస్తున్నారా దేవుని ప్రేమని, ఇంకా సందేహిస్తున్నారా దేవుని ఆత్మ కార్యాలని. దేవుడు అంటాడు, నిన్ను ప్రేమిస్తున్నాను నీ మంచి కొరకే, నేనేం చేసినా నీ మంచి కొరకే, నిన్ను కాల్చినా నీ మంచి కొరకే, నా జీవితం నీ జీవితం ప్రయోజకుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుణ్ణి నమ్మండి. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వేలు తాకించి చూడు. సందేహమే మన నిమిత్తమే కదా యేసు మరణించాడు, మీ నిమిత్తమే కదా యేసు మరణించాడు. ప్రత్యక్ష గుడారం చూస్తున్న మనం క్రీస్తును చూడాలండి, క్రీస్తు జరిగించిన కార్యాలు చూడాలండి. మన నిమిత్తమే బలిగా మారి ఆ ఎర్ర టెండలో ఆ సిలువ పైన స్వరూపమైనను సొగసైనను లేకుండా నలగొట్టబడిన వారుగా విర్రగొట్టబడిన వాడిగా మన కొరకు ప్రాయశ్చిత బలిగా మారాడు కదా. క్రీస్తు బలి అయిన ద్వారా మాత్రమే మనం విమోచించబడ్డాం. మన నీతి కార్యాలు ఏమీ లేవు, మన మంచి కార్యాలు ఏమీ లేవు. దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు యేసు. ఆ ముల్ల మకుటము నీపై ధరించెనే పాప శిక్షను తానే భరించెనే, ఆ ముల్ల మకుటము నీకై ధరించెనే నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రవహించు రక్తధారా నీకోసమే, కడుగోర హింసనందే నీకోసమే, ప్రవహించు రక్తధారా నీకోసమే, కడుబార హింసనందే నీకోసమే. దయచేసి మిమ్మల్ని మీరు సజీవయాగంగా దేవుని సమర్పించుకోమని మరలా వేడుకుంటానండి, మరలా వేడుకుంటానండి. ఈ మనం చేయాల్సిన
కనీసం చేయాల్సిన కార్యం అది. ఇంకా లోక భోగం లోక స్నేహంలో ముమ్మరంగా ఉంటామా? అయ్యో అయ్యో, దేవుని ఉగ్రత దినాన ఎవరు మనల్ని తప్పించే నాదుడు? పాపపు బంధకాల్లో ఆనందిస్తూ ఉంటామా? ఇంకా క్రీస్తు రక్తం సిద్ధంగా ఉంది మనల్ని విమోచిస్తానికి, నూతన జీవితాన్ని ఇస్తానికి, స్వతంత్రంగా జీవింపజేస్తానికి. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. సాతాను బంధకమందు సంతసింతువా. యేసయ్య సహనము తోడా జనగాటమా, ఈనాడు రక్షణ దినము ప్రభుకి యుమా. చూస్తామండి, ఇంక నేను సందేహించనయ్యా, నీవు నా నిమిత్తం చేసిన బలి యాగానే నేను సందేహించనయ్యా. ఈరోజు నా దేహం నీ ప్రత్యక్ష గుడారంగా ఉండాలయ్యా. ఇంపైన ధూప వేదిక నా దగ్గర నుంచి రావాలయ్యా. నీ దగ్గరికి నా ప్రార్థన నీకు ఇంపైన ధూపంగా ఉండాలయ్యా. నీకు అంగీకార ప్రార్థనలుగా నా ప్రార్థన ఉండాలయ్యా. నీ చిత్తంలో ప్రార్థన చేయాలయ్యా. నిన్ను సంతోషపెట్టే రీతిగా నా ప్రార్థన ఉండాలయ్యా. స్వార్థ రహిత ప్రార్థన నాకు అనుగ్రహించండి అయ్యా. మొరపెడతామండి దేవుని చేతుల్లో. ఇంకను కడగబడని వారు ఇక్కడ ఎవరైనా ఉంటే విశ్వాసంతో యేసు రక్తాన్ని మిమ్మల్ని కడగబడని వేయడండి. యేసైనా అడగండి, యేసైనా నన్ను కడిగయ్యా, నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా, నా జీవితాన్ని చేతిలో పెడుతున్నానయ్యా, నా జీవితాన్ని వర్ధలింపచేయి, నా జీవితాన్ని బాగు చేయి, నా జీవితాన్ని అయ్యా నువ్వు ఆశీర్వదించయ్యా, నీకు అంగీకారమైన బలిగా నన్ను మార్చేసేయ్యా. అడగండి అడగండి, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ అగ్నితో నన్ను కాల్చేయ్యా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులు సమర్పిస్తున్నామయ్యా. ఇక్కడ మా చేతులు పైకెత్తి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా ప్రార్థన ఆలకించండి అయ్యా. నీకు అంగీకారమైన ప్రార్థన మాకు అనుగ్రహించండి అయ్యా. ఆత్మస్వరూపి మా మధ్య నీ ఉన్నావు, నీకు వందనాలయ్యా. బలమైన దేవా మా మధ్య నీ ఉన్నావు, నీకు వందనాలయ్యా. నీ ఆత్మ కార్యాలు బలమైన కార్యాలు మా జీవితంలో జరిగించమని వేడుకుంటున్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ అగ్నితో కాల్చండి అని వేడుకుంటున్నామయ్యా. మేము కాల్చబడతామా? మంచిదయ్యా, కాల్చబడుతనే కానీ ప్రయోజకంగా మార్చబడలేము. కానీ మేము కాల్చబడేటప్పుడు మా బాధలు, మా సమస్యలు, మా నింద, మా అవమానం అన్నీ నీ దగ్గరికి వేస్తున్నామయ్యా. నీ సన్నిధిలో రావాలయ్యా ధూపం. మా నిందను చూడాలయ్యా, మా సమస్యలను చూడాలయ్యా, మాకు కావాల్సిన ప్రశ్నలకు జవాబును చూడాలయ్యా, మా బాధలను చూడాలయ్యా. మా బాధలను చూసి నువ్వు అంగీకరించి మాకు జవాబును అనుగ్రహించాలయ్యా. యేసు నామంలో మాకు జవాబు కలుగుతుందని మేము నమ్ముతున్నామయ్యా. ఎవరెవరు ఏ కష్టంలో ఇక్కడ ఉన్నారో చూడండి అయ్యా, వారి ప్రార్థన నీ సన్నిధిలో వినిపించాలయ్యా. పరిశుద్ధాత్మ దేవ, ఏ తండ్రి దగ్గర తండ్రి సమూహంలో వారి ప్రార్థన వినిపించేంత వరకు వారిని కాల్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా జీవితాలను వర్ధలింపచేయండి,
నీకు ఇష్టలుగా క్రీస్తు సొత్తుగా క్రీస్తు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటాం. ఈరోజు మేము కాల్చబడతాం ఎందుకంటే మాకు అర్థం కాల్చిపోవచ్చేమో కానీ ఒక రోజు ఉందయ్యా, ఆ న్యాయ తీర్పు రోజున ప్రతి వాడు వారి దేహంతో జరిగించిన ప్రతి కార్యానికి నీకు లెక్కప్ప చెప్పే రోజున దేవా నువ్వు మమ్మల్ని చూసే ఫలా నమ్మకమైన మంచి దాసుడు అనాలయ్యా. ఈ లోకంలో ఎంత సంపాదించినా వ్యర్థమైన, ఊపిరి పోతే ఏమవుతాయి అయ్యా, కానీ ఇహమందు పరలోకమందు అయ్యా పరమందు సంపాదించిన వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దయ్యా. ఇక్కడ సమృద్ధి ఉండాలి, పరలోకంలో సమృద్ధి ఉండాలయ్యా, పరలోకంలో ఉన్నత స్థానంలో ఉండాలని ఆశ వాంచ కోరిక ఈ సంఘంలో ప్రతి ఒక్కరు అనుగ్రహించండి. ఈ ఆలయంలో ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరచని నమ్ముతున్నామయ్యా, ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపవని నమ్ముతున్నామయ్యా. ఇంకా హృదయాన్ని బండబార్చుకుంటున్న వారిని చూడండి అయ్యా, హృదయాన్ని కఠినపరుచుకుంటున్న వారిని చూడండి అయ్యా. నీ వాక్యం అనే ఖడ్గం ద్వారా మాత్రమే ప్రతి బండ హృదయం పగులుతుందయ్యా. నీ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం. విన్న వాక్యం మా జీవితంలో క్రియ జరిగించాలయ్యా. అనేక రీతిల ఫలాన్ని ప్రతిఫలాన్ని మీరు చూడాలయ్యా. ప్రతిరోజు మమ్మల్ని వర్ధిలింపజేయండి, ఎదిగింపజేయండి. నీలో బలవంతులుగా పరిపూర్ణులుగా మేము అందరం జీవిస్తానికి ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు అన్ని విషయంలో ఆశీర్వదించబడిన జనముగా ఉండడానికి సహాయం చేయమని ఈ సేవలో పాల్పొందు పొందుతున్న ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి అనేక రీతిల ప్రతిఫలం మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగిపెడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం మన జీవితాలని సజీవ యాగముగా క్రీస్తు కొరకు నిలిపి అగ్నితో కాల్చబడిన వారుగా ఇంపైన ధూపం తండ్రి దగ్గర చేరేవారుగా మనల్ని తీర్చిదిద్ది నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.